హాయ్ వెల్కమ్ టు కేవీఆర్ మ్యాథ్స్ అకాడమీ ఈ రోజు నేను ఈ రోజు జరిగిన ఏపీ పాలిసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మ్యాథ్స్ కి అయితే చెప్పబోతున్నాను వన్ బై వన్ ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను రైట్

నిమ్రా వచ్చి టూ థౌజండ్ రూపీస్ కోసం క్యాష్ కోసం బ్యాంక్ వెళ్ళిందట అమ్మాయి అయితే ఫిఫ్టీ రూపీ నోట్స్ హండ్రెడ్ రూపీ నోట్స్ కావాలనేసి చెప్పిందట అయితే థర్టీ నోట్స్ అయితే ఇచ్చారు బ్యాంక్ వాళ్ళు అయితే మొత్తం ఏ నోట్స్ ఎలా ఉన్నాయని అడుగుతున్నాడు అంటే ఫిఫ్టీ రూపీస్ నోట్స్ ఎన్ని హండ్రెడ్ రూపీస్ నోట్స్ ఎన్ని అని అడుగుతున్నాడు కదా మనం అంటే సమ్మంతా చేయకుండా సింపుల్గా ఆ ఆప్షన్స్ బట్టి వెళ్ళిపోదాం చూడండి ట్వంటీ టెన్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి ట్వంటీ ఫిఫ్టీసా ఎంత ట్వంటీ ఫిఫ్టీస్ అంటే ట్వంటీ ఫిఫ్టీ రూపీస్ నోట్స్ అయితే వన్ థౌజండ్ ప్లస్ టెన్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ అంటే వన్ థౌజండ్ మొత్తం టూ థౌజండ్ సరిపోయింది కదా ఇంకా వేరే ఆప్షన్ కి వెళ్లాల్సిన అవసరం లేదు కదా చూడండి ట్వంటీ ప్లస్ టెన్ కలిపితే థర్టీ సరిపోయింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్ ఇఫ్ టూ ఈజ్ ఏ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ క్యూ దెన్ ద అదర్ రూట్ ఈజ్ అని ఇచ్చేసాడు అంటే టూ ఈజ్ వన్ ఆఫ్ ద రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ అన్నాడు ఈ ఈక్వే ఈ క్వాంటిటీకి ఈక్వేషన్స్ కి నెక్స్ట్ పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ క్యూ అని ఇచ్చేసాడు అంటే బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఏసీ అనమాట బి స్క్వేర్ అంటే ఇక్కడ రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అవుతుంది పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ క్యూ కాబట్టి సో అదర్ రూట్ కూడా ఏమవుతుంది టూ ఏ రియల్ అండ్ ఈక్వల్ కాబట్టి వన్ రూట్ టూ అయితే అదర్ రూట్ కూడా టూ ఏ అవుతుంది రైట్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ద రేషియో ఆఫ్ ద సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాంటిటీకి ఈక్వేషన్ సెవెన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ట్వెల్వ్ ఎక్స్ ప్లస్ ఎయిటీన్ ఈక్వల్ టు జీరో ఈజ్ సో మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ తెలుసు కదమ్మా సో ఆ సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బేటా ఏమవుతుంది మైనస్ బీ బైయే కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ట్వెల్వ్ బై సెవెన్ అంటే ట్వల్వ్ బై సెవెన్ రైట్ మరి ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా బేటా ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ బై సెవెన్ సో వాడు ఏమడిగాడు వెయిట్ రేషియో సమ్ ఆఫ్ ద రూట్స్ కి ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ కి కాబట్టి ట్వెల్వ్ బై సెవెన్ ఈజ్ టు ఎయిటీన్ బై సెవెన్ 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 క్యాన్సిల్ అయిపోయింది సిక్స్ త్రీ ఎబుల్ సిక్స్ టూజా సిక్స్ త్రీజా కాబట్టి ఆ ఆప్షన్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్ ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఇస్ వన్ ట్వెల్వ్ మీటర్ స్క్వేర్ ఇట్స్ లెంత్ ఇస్ సిక్స్ మీటర్స్ మోర్ దాన్ ద బ్రెథ్ దెన్ ద బ్రెత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ అంటే లెంగ్త్ వచ్చి సిక్స్ మీటర్స్ మోర్ దాన్ ద బ్రెత్ అన్నాడు కాబట్టి బిఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం అప్పుడు లెంత్ అవుతుందమ్మా సిక్స్ మీటర్స్ మోర్ అన్నాడు కాబట్టి ఎక్స్ ప్లస్ సిక్స్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ వన్ ట్వెల్వ్ ఇచ్చేసాడు ఎల్ ఇంటూ బీఈ ఈక్వల్ టు వన్ ట్వెల్వ్ అంటే ఎక్స్ ప్లస్ సిక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వెల్వ్ సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ యువతలు తీసుకొచ్చా మైనస్ వన్ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు జీరో సో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది వన్ ట్వెల్వ్ అంటే ఫోర్టీన్ ఎయిట్ జా సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్టీన్ ఎక్స్ మైనస్ ఎయిట్ ఎక్స్ మైనస్ వన్ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు జీరో కాబట్టి ఇక్కడ చూడండి ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్ కామన్ తీసాం అనుకోండి ఎక్స్ ప్లస్ ఫోర్టీన్ మైనస్ ఎయిట్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ ఫోర్టీన్ సో మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ ఫోర్టీన్ అండ్ ఎక్స్ మైనస్ ఎయిట్ వస్తుంది సో ఇక్కడ మనకి బ్రెత్ అడిగాడు కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ ప్లస్ ఫోర్టీన్ అనేది కన్సిడర్ చేయము ఎక్స్ మైనస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు జీరో తీసుకుంటాం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఎందుకంటే ఇది నెగిటివ్ వాల్యూ అయిపోతుంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఎక్స్ అంటే ఏంటి బ్రెత్ కదా సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ రైట్ నెక్స్ట్ సిక్స్త్ వన్ ఫైన్ ద టెన్త్ టెర్మ్ ఆఫ్ ద అథమిటిక్ ప్రోగ్రెషన్ అన్నాడు టెన్త్ టెర్మ్ అంటే ఏ ప్లస్ నైన్ డి ఏ అంటే ఫైవ్ ప్లస్ నైన్ ఇన్ టూ డి ఎంత మా వన్ మైనస్ ఫోర్ ఏ టూ మైనస్ ఏ వన్ కాబట్టి వన్ మైనస్ ఫైవ్ అంటే మైనస్ ఫోర్ సో దట్ ఈస్ నైన్ ఫోర్ జర్టీ సిక్స్ అంటే మైనస్ థర్టీ వన్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్

10 minus 1 into D. 32 minus 34. Minus 2. Yes, this is 5 into 234 is 68. 10 minus 1 is 9. 9 minus 2. 9 into minus 2. Minus 18. So 5 into 50. That is 250. So third option is the correct answer. Next. ద ట్వెల్త్ టెర్మ్ ఆఫ్ ద జామెట్రిక్ ప్రోగ్రెషన్ జీపీ టూ వన్ వన్ బై టూ వన్ బై ఫోర్ వన్ బై ఎయిట్ సోని ఈజ్ ఎస్ ట్వెల్త్ టెర్మ్ అన్నాడు అంటే ఏ ఆర్ పవర్ లెవెన్ కదా ఏ అంటే టూ ఆర్ అంటే ఇక్కడ చూడండి ఆర్ కామన్ రేషియో వన్ వన్ బై టూ ఏ టూ బై ఏ వన్ అంటే వన్ బై టూ హోల్ పవర్ ఎస్ లెవెన్ ఇది చూడండి టూ ఇంటూ వన్ బై టూ పవర్ లెవెన్ అంటే ఇక్కడ టూ పైన అవుట్ ఉంది కాబట్టి ఇక్కడ వన్ టూ క్యాన్సిల్ అయిపోతే వన్ బై టూ పవర్ టెన్ అనమాట రైట్ అంటే ఆన్సర్ వచ్చి ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని హిందీ వన్ లో ఏది మనకి క్లియర్ గా అర్థం అయిపోతున్నాయి ఇవన్నీ కూడా ఇవి ఏది కూడా మనకి కామన్ రేషియో వచ్చి ఈక్వల్ అవ్వదు ఓన్లీ ఫస్ట్ వన్ మాత్రమే వన్ బై టూ వన్ బై ఫోర్ వన్ బై ఎయిట్ తీసుకున్నప్పుడు నేను యొక్క కామన్ రేషియో ఏ టూ బై ఏ వన్ గాని ఏ త్రీ బై ఏ టూ గానీ చేస్తే వన్ బై టూ వస్తుంది సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ పీ విచ్స్ ఈక్వే డిస్టెన్స్ ఫ్రమ్ త్రీ వెర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏ ఓ బి షోన్ ఇన్ ద ఫిగర్ సో పాయింట్ పి కోఆర్డినేట్స్ అయితే అడుగుతున్నాడు ఇది మనకి తెలుసు ఇక్కడ నుంచి ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఇలా ఉన్నప్పుడు ఇది సేమ్ డిస్టెన్స్ ఉంటుంది ఇది ఇక్కడ నుంచి కూడా సేమ్ డిస్టెన్స్ ఇది నైంటీ కాబట్టి ఇది మిడ్ పాయింట్ అవుతుంది కంపల్సరీ పి అనేది ఇక్కడ ఏకి బీ కి మిడ్ పాయింట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి జీరో కామ టూ బై టూ ఎక్స్ కామా జీరోకి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేద్దాం సో ఇదేమో టూ ఎక్స్ టూ ఎక్స్ ప్లస్ జీరో బై టూ ఇది టూ వై ప్లస్ జీరో బై టూ రైట్ అంటే ఇది టూ ఎక్స్ బై టూ టూ వై బై టూ అంటే టూ 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 క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ కా వై సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట లెవెంత్ వన్ ఇన్ వాట్ రేషియో వై యాక్సిస్ డివైడ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ పి మైనస్ ఫోర్ కామా టూ అండ్ క్యూ ఎయిట్ కామా త్రీ అని ఇచ్చాడు సో అంటే యాక్సిస్ మీద పాయింట్స్ అంటే మనకి తెలుసు ఆల్రెడీ చేసి ఉన్నాం మనం ఏంటంటే కేఈ వన్ అని తీసుకొని కేఈ వన్ ఇది ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ అని తీసుకుంటే కనుక మనం ఎలా చేయి చూడు ఎస్ ఎయిట్ కే మైనస్ ఫోర్ బై కే ప్లస్ వన్ ఫార్మ్లా అప్లై చేస్తే కనుక ఎస్ త్రీ కే ప్లస్ టూ బై కే ప్లస్ వన్ రైట్ ఇక్కడ వై వైఎక్స్ మీద పాయింట్ కాబట్టి ఎక్స్ జీరో అవుతుంది కాబట్టి మనం ఎయిట్ కే మైనస్ ఫోర్ బై కే ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో కి ఈక్వల్ చేస్తాం సో కే ప్లస్ వన్ జీరో అయిపోతుంది ఎయిట్ కే ఈస్ ఈక్వల్ టు ఫోర్ కే ఈజ్ ఈక్వల్ టు ఫోర్ బై ఎయిట్ అంటే ఇది వన్ బై టూ సో వన్ ఈజ్ ఈ రేషియో అనమాట రైట్ ఎస్ నెక్స్ట్ ట్వెల్త్ వన్ వచ్చేసరికి ద సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్ బై ద పాయింట్ ఏ కమ బి ద ఆర్జెన్ దెన్ ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ సీక్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఇది డైరెక్ట్ ఫామ్ లా ఇది ఏక్యూ ప్లస్ బీక్యూబ్ సీక్యూబ్ ఇస్ ఈక్వల్ టు త్రీ ఏబిసి మనం ఇందులో చేసిన సేమ్ వాల్యూ వస్తుంది నెక్స్ట్ థర్టీన్ పాయింట్స్ వన్ కామర్ మైనస్ వన్ కామ కే అండ్ టూ కామా త్రీ ఆర్ కొలీనియర్ ద వాల్యూ ఆఫ్ కే ఈ చూడండి వన్ కామ టూ మైనస్ వన్ కామ కే అండ్ టూ కామా త్రీ ఇవి కొలినియర్ అయితే కే వాల్యూ అంటున్నాడు కొలినియర్ అయితే ఏమవుతుందమ్మ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ జీరో అవుతుంది అంటే ఇది ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఎక్స్ త్రీ వై త్రీ అనుకోని జీరోకి ఈక్వల్ చేయండి ఏంటి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్లు వేసి చేసినట్లయితే కే వాల్యూ ఇక్కడ జీరో వస్తుంది అనమాట సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ ఫోర్ కమా టూ అండ్ త్రీ కమా మైనస్ కే ఈజ్ మైనస్ టూ దెన్ ద వాల్యూ ఆఫ్ కే ఈజ్ అన్నాడు ఇక్కడ ఏమి ఇచ్చేసాడు స్లోప్ ఇచ్చేసాడు ఏంటి వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ అని ఇచ్చేసాడు ఇక్కడ ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ సో స్లో ఫామ్ లో మా వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అంటే మైనస్ కే మైనస్ టూ బై త్రీ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ మైనస్ కే మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ మైనస్ ఫోర్ అంటే మైనస్ వన్ మైనస్ వన్ అంటే పంపించేయండి మైనస్ వన్ ఇంటూ మైనస్ టూ అంటే టూ అవుతుంది మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు టూ ప్లస్ టూ అంటే ఫోర్ మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అయితే కే ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఇఫ్ డిఇజ్ ప్యారల్ టు బీసీ దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ డిఈ ప్యారల్ టు బీసీ దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని అడిగాడు అకార్డింగ్ టు బీపీటీ మనకు తెలుసు ఏడీ బై డిజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని సో మనం వేద్దాం ఎక్స్ బై ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ బై ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ క్రాస్ మల్టిఫికేషన్ చేద్దాం మల్టిప్లై చేసేద్దాం డైరెక్ట్ గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ త్రీ రైట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ క్యాన్సిల్ చేసేయండి ఎక్స్ స్క్వేర్ ఈ టైప్ ట్రాన్స్ఫర్ చేసేయండి అంటే టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ త్రీ ఈ ట్రైప్ ట్రాన్స్ఫర్ చేసేస్తే ఫోర్ ప్లస్ త్రీ సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ సెవెన్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రాయాంగిల్ డిఎఫ్ ద ఏరియా ఆఫ్ ట్రాయంగల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు నైన్ సెంటీమీటర్ స్క్వేర్ అండ్ ఏరియా ఆఫ్ ట్రాయాంగిల్ డిఈఎఫ్ ఇస్ ఈవల్ టు సిక్స్టీ సిక్స్టీన్ సెంటీమీటర్ స్క్వేర్ ఈ బిసి ఈజ్ ఈక్వల్ టు టూ పాయింట్ వన్ సెంటీమీటర్స్ దెన్ ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సో మనకి తెలుసు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రాంగిల్ డిఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు టూ సిమిలర్ ట్రాంగల్స్ అయినప్పుడు ద స్క్వేర్స్ ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్ అని తెలుసు సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రాంగిల్ ABC బై ఏరియా ఆఫ్ ట్రాంగిల్ DEF is ఈక్వల్ టు మన కరస్పాండింగ్ సైడ్స్ ఏమి ఇచ్చాడు బీసీ బై EF హోల్ స్క్వేర్ వేయాలి అవునమ్మా అంటే 9 బై సిక్స్టీన్ is ఈక్వల్ టు టూ పాయింట్ వన్ బై ఈఎఫ్ హోల్ స్క్వేర్ సో ఇక్కడ మనకి 2.1 పాయింట్ వన్ బై ఈఎఫ్ to ఈక్వల్ టు రూట్ ఆఫ్ నైన్ బై అంటే త్రీ బై ఫోర్ వచ్చింది క్రాస్ చేసాం చేసామనుకోండి

ఇది సేమ్ టు చేసినట్లయితే టూ పాయింట్ వన్ సెంటీమీటర్స్ వస్తుంది ఎయిటీన్త్ క్వశ్చన్ ఇన్ ద గివెన్ ఫిగర్ పిఏ అండ్ పీబీఆర్ ద టు టు ద సర్కిల్ విత్ సెంటర్ ఓ ఇఫ్ యాంగిల్ ఏపీ కూడా థర్టీ సిక్స్ డిగ్రీస్ దెన్ యాంగిల్ ఏఓబి బిఈ ఈక్వల్ టు ఇక్కడ ఏపీబీ ఏపీబీజీ కూడా థర్టీ సిక్స్ డిగ్రీస్ ఇచ్చాడు యాంగిల్ ఏఓబి అడుగుతున్నాడు మనల్ని ఎస్ సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ విల్ బి వన్ ఎయిటీ డిగ్రీస్ ఎందుకంటే ఇది నైన్టీ అయిపోతుంది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఇది నైన్టీ అవుతుంది మిగిలిన అంటే వన్ ఎయిటీ మైనస్ థర్టీ సిక్స్ చేయాలి అంటే వన్ ఫార్టీ ఫోర్ డిగ్రీస్ అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నైన్టీన్త్ క్వశ్చన్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఈజ్ చూడండి ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్ అని ఇచ్చాడు ఇక్కడ ఇది ఫోర్ అని ఇచ్చాడు ఇది కూడా ఫోర్ అవుతుంది ఇది స్క్వేర్ అవుతుందా లేదా మనం చెక్ చేయాలి యాక్చువల్లీ చూడండి దీని మీద చాలా డౌట్స్ ఉన్నాయి చాలా మందికి ఇది స్క్వేర్ అయితే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్ని ఇందులో ఏదో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది స్క్వేర్ కానట్లయితే నన్ను తీసి పెట్టాలి యాక్చువల్లీ ఇది స్క్వేర్ అవుతుంది మ్యాక్సిమం ఎందుకంటే ఇక్కడ టూ సైడ్స్ ఈక్వల్ అయినాయి నెక్స్ట్ ఇక్కడ ఇది నైన్టీ అవుతుంది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఇది నైన్టీ అవుతుంది మరి ఈ టూ సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి అవునమ్మా ఈ టూ సైడ్స్ ఈ టూ సైడ్స్ ఈక్వల్ అయితే కైట్ అంటాం యాక్చువల్లీ కానీ కైట్ లో ఆపోజిట్ ఇక్కడ యాంగిల్స్ నైన్టీ నైన్టీ రావు కాబట్టి ఇక్కడ ఈ టూ సైడ్స్ ఈక్వల్ అయినాయి ఇక్కడ ఈ యాంగిల్స్ ఈచ్ నైంటీ అయింది కాబట్టి కంపల్సరీ స్క్వేరే అవుతుంది స్క్వేర్ అయినప్పుడు ఇక్కడ ఇది ఇక్కడ కూడా నైంటీ డిగ్రీస్ అవుతుంది అంటే క్వాడ్రెంట్ అవుతుంది సో అంటే ఏరియా ఆఫ్ ద స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ ద క్వాడ్రెంట్ చేయాలి ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ ద క్వాడ్రెంట్ అంటే వన్ బై ఫోర్ ఆర్ స్క్వేర్ కదమ్మా సో దిస్ ఈస్ ఫోర్ స్క్వేర్ మైనస్ వన్ బై ఫోర్ ఇంటూ పై ఇంటూ ఫోర్ స్క్వేర్ చూడండి ఇది సిక్స్టీన్ మైనస్ వన్ బై ఫోర్ పై ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ 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 క్యాన్సిల్ అయిపోయినాయి దట్ ఈస్ గోల్ సిక్స్టీన్ మైనస్ ఫోర్ పై స్క్వేర్ యూనిట్స్ సిక్స్టీన్ మైనస్ ఫోర్ పై స్క్వేర్ యూనిట్స్ చాలా లాజికల్ గా ఇచ్చాడు గుడ్ క్వశ్చన్ అనమాట ఇది ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ఇన్ ద గివెన్ ఫిగర్ ద రేడియస్ ఆఫ్ ఈచ్ ఔటర్ సర్కిల్ ఈజ్ ఏ దెన్ ద రేడియస్ ఆఫ్ ద ఇన్నర్ ఈజ్ రేడియస్ ఆఫ్ ద అవుటర్ సర్కిల్ ఈజ్ ఏ అని ఇచ్చాడు రేడియస్ ఆఫ్ ద ఇన్నర్ సర్కిల్ ఎంత అని అడుగుతున్నాడు చూద్దాం ఒకసారి చూడండి ఇది ఏ అనుకుందామ్మా ఏ ఇది కూడా ఏ ఇలా యాడ్ చేద్దామా ఇది ఏ ఏ ఈ విధంగా రైట్ యాంగిల్ రాంగిల్ రా చేద్దాం అక్కడ రైట్ సో ఇది రేడియస్ కాబట్టి ఏ ఇది ఏ దీని యొక్క రేడియస్ ఆర్ అనుకుందాం ఆర్ అనుకుంటే యాక్చువల్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ ఐ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్ మనకి తెలుసు యాక్చువల్లీ సో ఇది ఏమవుతుంది యాక్చువల్లీ రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఏ అంటే ఏ టూ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఏ హోల్ స్క్వేర్ అవునా సో అంటే రూట్ ఆఫ్ ఫోర్ ఏ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఏ స్క్వేర్ అంటే ఎయిట్ ఏ స్క్వేర్ అవుతుంది సో ఎయిట్ ఏ స్క్వేర్ అంటే టూ రూట్ టూ ఏ అవుతుంది అవునా సో మరి ఇది ఏమవుతుంది యాక్చువల్లీ ఇది ఏ ప్లస్ ఏ టూ ఏ ప్లస్ టూ ఆర్ అవుతుంది అంటే టూ ఏ ప్లస్ టూ ఆర్ దేనికి ఎక్వల్ టూ రూట్ టూ ఏకి ఎక్వల్ సో టూ కామన్ తీసామనుకోండి ఏ ప్లస్ ఆర్ అవుతుంది ఇక్కడ టూ రూట్ టూ ఏ అవుతుంది టూ టూ క్యాన్సిల్ చేసేయండి ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ టూ ఏ మైనస్ ఏ అవునా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇందులో ఏ కామన్ తీసాం అనుకో రూట్ టూ మైనస్ వన్ అనమాట చూసారు ఎంత సింపుల్ గా చూడడానికి అలా అనిపించినా కానీ చాలా ఈజీ అనమాట అంటే ఫోర్త్ ఆప్షన్ ద కరెక్ట్ ద లెంత్ బ్రెత్ అండ్ హైట్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఆర్ ఎయిట్ సెంటీమీటర్స్ త్రీ సెంటీమీటర్స్ అండ్ ఫోర్ సెంటీమీటర్స్ రెస్పెక్ట్ దెన్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫామ్ లా ఏంటమా టూ ఇంటూ ఎల్బి ప్లస్ బీహెచ్ ప్లస్ హెచ్ఎల్ అంటే టూ ఇంటూ ఎల్ ఇంటూ బి త్రీ ఎయిట్ ఎయిట్ త్రీ ట్వంటీ ఫోర్ Plus BH34 3 12 plus HL four h thirty-two. Two into twenty-four plus twelve plus thirty-two is sixty-eight and one thirty-six centimeter square and what? So third option is the correct answer. Next, if the volume of the cylinder is five hundred meter cube and the area of its base is twenty-five meter square, then its height is in meters. అంటే ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఫామ్లో ఏంటమ్మా పైఆర్ స్క్వేర్ హెచ్ అంతే కదా పైఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్ క్యూబ్ అని ఇచ్చేసాడు ఏరియా ఆఫ్ ద బేస్ ఏరియా ఆఫ్ ద బేస్ అంటే పైఆర్ స్క్వేర్ సిలిండర్ ఇలా ఉంటుంది కాబట్టి మనకి ఏరియా ఆఫ్ ద బేస్ సర్కిలే కదా సో పైఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఇచ్చేసాడు ట్వంటీ ఫైవ్ ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ హండ్రెడ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ హండ్రెడ్ బై ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ మీటర్స్ అనమాట అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ తేట ప్లస్ స్టాన్ తేటెండ్ తేటా మైనస్ స్టాన్ తేటా ఈజ్ ఈక్వల్ టు తెలుసు కదా వన్ బై కే అవుతుంది ఎందుకంటే సీకెండ్ స్క్వేర్ తేటా మైనస్ టాన్ స్క్వేర్ తేటా ఈజీ కూడా వన్ అనుకొని సీకెండ్ తేటా ఇంటూ ట్యాన్ తేటా సీకెండ్ తేటా ప్లస్ స్టాన్ తేటా ఇంటూ సీకెండ్ తేటా మైనస్ ట్యాన్ తేటా అనుకుంటే కనుక ఇది వన్ బై కే అవుతుంది ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ ఇఫ్ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బేటా ప్లస్ సైన్ గామా ఈజ్ ఈక్వల్ టు త్రీ అని ఇచ్చాడు దెన్ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బేటా ప్లస్ కాస్ ఆల్ఫా ఇక్కడ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బేటా ప్లస్ సైన్ గామా ఈజ్ ఈక్వల్ టు త్రీ అంటే ఇది సమ్ చేస్తే రాదు డైరెక్ట్ గా ట్రయల్ అండ్ ఎర్ర మెథడ్ లో చూడండి సైన్ నైన్టీ వాల్యూ ఎంత మనకి వన్ కదా అంటే సైన్ నైన్టీ ఇది ఆల్ఫా ఈజీ ఈక్వల్ టు నైన్టీ బేటా ఈజీ ఈక్వల్ టు నైన్టీ గామా ఈజ్ ఈక్వల్ టు నైన్టీ అనుకుందాం నైంటీ అనుకుంటే కనుక సైన్ నైన్టీ సైన్ నైంటీ సైన్ నైంటీ త్రీ కదా వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ త్రీ త్రీ సరిపోయిందా సో అదే అదే సేమ్ వేలో cos నైంటీ ప్లస్ కాస్ నైంటీ ప్లస్ కాస్ నైంటీ జీరో ప్లస్ జీరో ప్లస్ జీరో జీరో ప్లస్ జీరో ప్లస్ జీరో దట్ జీరో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట రైట్ నెక్స్ట్ టెన్ ఫార్టీ ఎయిట్ ఇంటూ టెన్ ట్వంటీ త్రీ ఇంటూ టెన్ ఫార్టీ టూ ఇంటూ టెన్ సిక్స్టీ సెవెన్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు టెన్ ఏ ప్లస్ థర్టీ డిగ్రీస్ దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ అన్నాడు సో టెన్ ఫార్టీ ఎయిట్ టెన్ ఫార్టీ టూ ఇది కాట్ ఫార్టీ ఎయిట్ అని రాసుకోవచ్చు కాబట్టి టెన్ ఫార్టీ ఎయిట్ ఇంటూ క్వాట్ ఫార్టీ ఎయిట్ వన్ అయింది అలాగే టెన్ ట్వంటీ త్రీ ఇంటూ టెన్ సిక్స్టీ సెవెన్ కదా దీన్ని కాట్ ట్వంటీ త్రీ అని రాసుకోవచ్చు సో ఇది కూడా వన్ అయింది సో వన్ ఇంటూ వన్ వన్ ఈజ్ ఈక్వల్ టు టెన్ ఏ ప్లస్ థర్టీ వన్ అంటే ఏంటి టెన్ ఫార్టీ ఫైవ్ అని రాసుకోవచ్చు కదా టెన్ ఫార్టీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు టెన్ ఏ ప్లస్ థర్టీ చూడండి బోత్ సైడ్స్ స్టాన్ క్యాన్సిల్ చేస్తే ఏ ప్లస్ థర్టీ ఏ ప్లస్ థర్టీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ ఏ దైస్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ మైనస్ థర్టీ అంటే ఫిఫ్టీన్ డిగ్రీస్ అనమాట అంటే ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ ఏ సైన్ ఫార్టీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు బి కొన్ థర్టీ దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ పవర్ ఫోర్ బై బి పవర్ ఫోర్ అన్నాడు ఏ సైన్ ఫార్టీ ఫైవ్ అంటే ఏ ఇంటూ ఏ ఇంటూ సైన్ ఫార్టీ ఫైవ్ అంటే వన్ బై రూట్ టుజ్ ఈక్వల్ టు బి ఇంటూ క్వశీకెన్ థర్టీ బి ఇంటూ టూ అవును బి నీటే ట్రాన్స్ఫర్ చేసేయండి ఏ బై బిజ్ ఈక్వల్ టు టూ రూట్ టూ మరి ఏమన్నాడు ఏ పవర్ ఫోర్ బై బి పవర్ ఫోర్ అంటే హోల్ పవర్ ఫోర్ చేద్దాం దీన్ని టూ పవర్ ఫోర్ ఇంటూ రూట్ టూ పవర్ ఫోర్ అవుతుంది అంటే టూ పవర్ ఫోర్ ఇంటూ టూ స్క్వేర్ ఎంతమా ఎస్ టూ పవర్ సిక్స్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట రైట్ ఎస్ ట్వంటీ సెవెంత్ ఇవి సైన్స్ స్క్వేర్ తేటా ప్లస్ కోసీకెన్ స్క్వేర్ తేటా ఈజ్ ఈక్వల్ టు సిక్స్ దెన్ సైన్ థేటా ప్లస్ కోసీకెండ్ థేటా ఈజ్ ఈక్వల్ టు అన్నాడు సో ఇది ఏ విధంగా చేద్దామంటే ఫస్ట్ సైన్ థేటా ప్లస్ కోసీకెన్ తేటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం సైన్ థేటా ప్లస్ కోసీకెన్ థేటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేరింగ్ ఇది ప్లస్ కోసండ్ థేటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఇది సైన్ స్క్వేర్ తేటా ప్లస్ కోసీకెండ్ స్క్వేర్ థేటా ప్లస్ టూ సైన్ థేటా ఇంటూ కోసం తేటా ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ దీని వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా సిక్స్ అని ఇచ్చేసాడు కదా ఇందులో సిక్స్ ప్లస్ సైన్ థేటా ఇంటూ కోసీకెండ్ థేటా వన్ అవుద్ది టూ ఇంటూ వన్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే సిక్స్ ప్లస్ టూ ఎయిట్ ఎయిట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎయిట్ మనమ్మ రూట్ ఎయిట్ అంటే టూ రూట్ టూ ఎక్స్ అంటే ఏంటి మేము ఏమైనా తీసుకున్నాం సైన్ తేటా ప్లస్ సెకండ్ తేటా ఈజ్ ఈక్వల్ టు ఇదే కదా ఎక్స్ తీసుకున్నాం మనం సో ఎక్స్ ఈజ్ ఈవల్ టు టూ రూట్ టూ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్ ఈస్ బ్రోకెన్ బై విండ్ ఇట్స్ అప్పర్ పార్ట్ టచ్ గ్రౌండ్ అట్ ఎ పాయింట్ ఆఫ్ టెన్ మీటర్స్

సో ఇప్పుడు మనకి ఇది అంతా ఫైండ్ అవుట్ యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఈ మొత్తం లెంత్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి ఏ బి సిబి ప్లస్ బీసీ ఫైండ్ అవుట్ చేయాలి మన బీసీ కావాలంటే ఏం చేయాలి బీసీ బీసీల్ రూట్ ఆఫ్ టెన్ స్క్వేర్ ప్లస్ టెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అంటే టెన్ రూట్ టూ వచ్చింది మనకి మొత్తం టోటల్ త్రీ హైట్ కదా మరి టెన్ ప్లస్ టెన్ రూట్ టూ ఇచ్చిన ఆప్షన్ ఇగ అది 10 common this 1 plus root 2 on water. Third option is the correct answer. Right? Next, if two towers of heights h1 and h2, h2 subtend at angles of 30 degrees and 60 degrees respectively at the midpoint of the line joining their feet, then the ratio of h1 is to h2. అంటే ఇక్కడ నుంచి ఒక టూ టవర్స్ ఉన్నాయి అనుకుందాం మిడ్ పాయింట్ నుంచి ఇది హెచ్ వన్ హెచ్ టూ అనుకుందాం ఒకటేమో థర్టీ డిగ్రీస్ యాంగిల్ ఇదేమో సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ అనుకుందాం ఇది మిడ్ పాయింట్ అన్నాడు కాబట్టి ఇది ఎక్స్ ఇది కూడా ఎక్స్ అవుతుంది సో ఫస్ట్ టెన్ థర్టీ తీసుకుందాం ఇక్కడ టెన్ థర్టీ అంటే హెచ్ వన్ బై ఎక్స్ హెచ్ వన్ బై ఎక్స్ టెన్ థర్టీ ఎంతమ్మా ఎస్ వన్ బై రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ వన్ బై ఎక్స్ సో హెచ్ వన్ ఈక్వల్ టు రూట్ త్రీ ఎక్స్ అదే విధంగా ఇక్కడ తీసుకున్నాం టాన్ సిక్స్టీ ట్యాన్ సిక్స్టీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ టూ బై ఎక్స్ ఇదేమో రూట్ త్రీ రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ టూ బై ఎక్స్ దట్ దైస్ హెచ్ టూ ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ ఎక్స్ అన్నాడు కాబట్టి హెచ్ వన్ ఇస్ టు హెచ్ టూ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ హెచ్ వన్ అంటే ఎక్స్ బై రూట్ త్రీ అవుతుంది సో ఎక్స్ బై రూట్ త్రీ ఈజ్ టు రూట్ త్రీ ఎక్స్ 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 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ వన్ ఇస్ టు రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ త్రీ అవుతుంది అనమాట వన్ ఇస్ టు త్రీ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇఫ్ ద ప్రాబలిటీ గెసింగ్ ద కరెక్ట్ ఆన్సర్ టు ఎ క్వశ్చన్ ఈజ్ ఎక్స్ బై ట్వెల్వ్ అండ్ ద ప్రాబల్టీ ఇఫ్ నాట్ గెసింగ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫైవ్ బై ఎయిట్ దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ కరెక్ట్ ఆన్సర్ గెస్ట్ చేసింది అయితే ఎక్స్ బై ట్వెల్వ్ అయితే నాట్ గెస్సింగ్ ద కరెక్ట్ ఆన్సర్ అయితే ఫైవ్ బై ఎయిట్ ఇక్కడ ఎక్స్ బై ట్వెల్వ్ ఇచ్చాడు ఫైవ్ బై ఎయిట్ అని ఇచ్చేసాడు సో నాట్ గెస్సింగ్ కరెక్ట్ ఆన్సర్ ఫైవ్ బై ఎయిట్ అయితే గెస్సింగ్ కరెక్ట్ ఆన్సర్ ఎంత అవుతుంది వన్ మైనస్ ఫైవ్ బై ఎయిట్ అంటే త్రీ బై ఎయిట్ అవుతుంది మరి వాడు ఏమి ఇచ్చాడు అది ఎక్స్ బై ట్వెల్వ్ ఇచ్చాడు కాబట్టి ఎక్స్ బై ట్వెల్వ్ చేయండి అంటే త్రీ బై ఎయిట్ ఇన్ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఫోర్ టూ జా ఫోర్ త్రీసా త్రీ త్రీజా నైన్ నైన్ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నైన్ బై టూ అంటే ఎంత ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ థర్టీ వన్ ఏ బాక్స్ కంటే ట్వంటీ ఫోర్ బాల్స్ ఆఫ్ ఎక్స్ ఆర్ రెడ్ టూ ఎక్స్ ఆర్ వైట్ త్రీ ఎక్స్ ఆర్ బ్లూ ఏ బాల్ ఈ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్ వాట్ ఈస్ ద ప్రాబలిటీ దట్ ద సెలెక్టెడ్ బాల్ ఈస్ నాట్ రెడ్ అంటున్నాడు సో ట్వంటీ ఫోర్ బాల్స్ ఉన్నాయంట అవి ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ అనుకున్నాం అంటే ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ రేషియోలో అంటే ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ వై త్రీ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ సిక్స్ ఎక్స్ సిక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ అంటే ఎక్స్ ఎంత అయింది ఫోర్ అయింది అంటే అవి ఏ రేషియోలో ఉన్నాయి ఫోర్ ఫోర్ ఏమో రెడ్ టూ వైట్ టూ ఫోర్ జా కాబట్టి ఎయిట్ ఎయిట్ వైట్ త్రీ బ్లూ కదా త్రీ త్రీ ఫోర్ జా ట్వెల్వ్ బ్లూ వైట్ రెడ్ వాడు ఏమన్నాడు ప్రాబర్టీ దట్ సెలెక్టెడ్ బాల్ బాడీస్ నాట్ రెడ్ అన్నాడు నాట్ రెడ్ అన్నాడు కాబట్టి ఈ రెండుని ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ ట్వంటీ బై ట్వంటీ ఫోర్ అంటే విజ్ టేబుల్ ఫోర్త్ టేబుల్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ బై సిక్స్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎట్ ర్యాండమ్ సేమ్ టైం వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ నెంబర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద డైస్ ఈస్ మోర్ దాన్ టెన్ అంటే టూ డైస్ త్రో చేసినప్పుడు సమ్ వచ్చి ఆ రెండింటి మీద సమ్ వచ్చి టెన్ కంటే ఎక్కువ అవ్వాలంటే టెన్ కంటే ఎక్కువ అవ్వాలంటే శాంపుల్స్ పైస్ ఏమవుతుందమ్మా ఫైవ్ సిక్స్ అవ్వచ్చు సిక్స్ ఫైవ్ అవ్వచ్చు లేకపోతే సిక్స్ సిక్స్ అంతే కదా ఇంకేమీ లేవు కదా అంటే త్రీ బై టూ డైస్ అన్నాడు కాబట్టి థర్టీ సిక్స్ అంటే వన్ బై ట్వెల్వ్ సో సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ టూ కార్డ్స్ ఆఫ్ హార్ట్స్ అండ్ ఫోర్ కార్డ్స్ ఆఫ్ స్పేడ్స్ ఆర్ మిస్సింగ్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ ఫిఫ్టీ టూ కార్డ్స్ అంటే ఫిఫ్టీ టూ కార్డ్స్ నుంచి టూ కార్డ్స్ ఆఫ్ హార్ట్స్ అంటే హార్ట్స్ అంటే రెడ్ కలర్ ఫోర్ కార్డ్స్ ఆఫ్ స్పేడ్స్ అంటే బ్లాక్ కలర్ తీసేరట ఏ కార్డ్ ఈస్ డ్రా ట్రేడ్ ఫ్రమ్ ద రిమైనింగ్ ప్యాక్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ బ్లాక్ కార్డ్ రిమైనింగ్ ప్యాక్ నుంచి ఒక కార్డ్ తీస్తే అది బ్లాక్ అవడానికి ప్రాబిలిటీ అంతే అంటున్నాడు అంటే ఇప్పుడు మొత్తం టోటల్ గా ఎన్ని ఉన్నాయి ఫిఫ్టీ టూ మైనస్ టూ ప్లస్ ఫోర్ సిక్స్ అంటే ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ లో ఒక కార్డు తీస్తే గనక ఒక కార్డు తీస్తే కనుక అది బ్లాక్ కార్డ్ అవడానికి ప్రాబిలిటీ అంతా అంటున్నాడు బ్లాక్ కార్డ్స్ యాక్చువల్లీ ఎన్ని ఉన్నాయమ్మా బ్లాక్ కార్డ్స్ ఫోర్ కార్డ్స్ తీసేం కాబట్టి థర్టీన్ ప్లస్ థర్టీన్ క్లబ్స్ థర్టీన్ స్పేట్స్ ఉంటాయి కాబట్టి అందులోంచి ఫోర్ తీసేస్తే ఎన్ని ఉంటాయి ట్వంటీ ట్వంటీ టూ మాత్రమే ఉంటాయి సో ట్వంటీ టూ బై ఫార్టీ సిక్స్ ట్వంటీ టూ బై ఫార్టీ సిక్స్ సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్ ద దేజ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ టెన్ ట్వంటీ సిక్స్టీ ఫైవ్ వన్ నాట్ టూ వన్ నాట్ ఎయిట్ అండ్ వన్ ఫిఫ్టీన్ ఈజ్ అంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఉన్నాయి ఈ టోటల్ చేస్తే ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వస్తుంది బై సిక్స్ అంటే సెవెంటీ సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఇఫ్ థర్టీ ఫైవ్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద డేటా థర్టీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ దెన్ ద మీడియం ఇంక్రీజెస్ బై యాక్చువల్లీ నెంబర్స్ కి మీడియం ఏమవుతుందమ్మా ఇటు క్యాన్సిల్ చేసే అన్ని అసెంబ్లీంగ్ ఆర్డర్లు ఉన్నాయి కాబట్టి తర్వాత ఇది క్యాన్సిల్ చేసేస్తే మీడియం థర్టీ సిక్స్ ప్లస్ థర్టీ సెవెన్ కాబట్టి థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ అవుతుంది యాక్చువల్లీ వీటికి మీడియం అందులో అన్నాడు థర్టీ ఫైవ్ క్యాన్సిల్ చేసేయమన్నాడు థర్టీ ఫైవ్ క్యాన్సిల్ చేస్తే ఎంత పెరుగుతుంది అన్నాడు అప్పుడు ఈ త్రీ చేసేస్తే థర్టీ సెవెన్ అవుతుంది అంటే థర్టీ సెవెన్ కి థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ కి డిఫరెన్స్ ఎంత జీరో పాయింట్ ఫైవ్ సో ఆన్సర్ ఇస్ జీరో పాయింట్ ఫైవ్ అనమాట రైట్ నెక్స్ట్ ద మోడల్ క్లాస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ మోడల్ క్లాస్ మోడల్ క్లాస్ అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఆపోజిట్ గా ఉన్నది మోడల్ క్లాస్ అవుతుంది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ట్వంటీ నైన్ కదా

యాక్చువల్లీ మోడ్ ఫార్మ్ ఏంటమ్మా మోడ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ మీడియన్ మైనస్ టూ మీన్ సో మోడ్ ఎంత ట్వంటీ ఫోర్ ప్లస్ త్రీ మీడియన్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు త్రీ మీడియన్ మైనస్ టూ ఇన్ టు మీన్ ఎంత సిక్స్టీ రైట్ ఎస్ ట్వంటీ ఫోర్ దీన్ని టైప్ తీసుకొచ్చం టూ సిక్స్టీ ఈజ్ వన్ ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు త్రీ మీడియన్ రైట్ వన్ ఫార్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు త్రీ మీడియన్ మీడియం ఈజ్ ఈక్వల్ టు వన్ ఫార్టీ ఫోర్ బై త్రీ ఎంతమ్మా త్రీ ఫోర్ ఝా ట్వల్ త్రీ ఎయిట్ ట్వంటీ ఫోర్ అంటే ఫార్టీ ఎయిట్ ఆన్సర్ ఈస్ మీడియం ఈ ఫార్టీ ఎయిట్ అనమాట రైట్ నెక్స్ట్ థర్టీ ఎయిత్ ద అప్పర్ లిమిట్ ఆఫ్ ద మీడియం క్లాస్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ అప్పర్ లిమిట్ ఆఫ్ ద మీడియం క్లాస్ అన్నాడు మీడియం క్లాస్ అంటే ఇక్కడ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి చూడండి ఇది ఫిఫ్టీన్ థర్టీ సిక్స్ నెక్స్ట్ సిక్స్టీ ఎయిట్ ఎయిటీ సెవెన్ నైంటీ ఫైవ్ హండ్రెడ్ రైట్ టోటల్ ఎంత హండ్రెడ్ కదా హండ్రెడ్ బై టూ ఎంతమ్మా ఎస్ ఫిఫ్టీ చూడండి ఈ ఫిఫ్టీ అనేది ఎందులో ఉంది మనకి చూడాలి ఏ క్లాస్లో చూడండి ఇందులో అంటే సిక్స్టీ ఎయిట్ ఇందులో ఉంటుంది కాబట్టి ఇది మనకి మీడియం మీడియం క్లాస్ అవుతుంది దీని యొక్క అప్పర్ లిమిట్ వచ్చేసరికి వన్ టెన్ అనమాట ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ థర్టీ నైన్త్ వన్ ఫార్టీ బై టూ టెన్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డేస్ మళ్ళా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డేస్ మళ్ళా నన్ ఆఫ్ దిజా అన్నాడు సో ఇక్కడ ఫోర్టీన్ బై ఇక్కడ జీరో జీరో క్యాన్సిల్ చేసేస్తాం టూ సెవెన్ టూజా సెవెన్ త్రీజా టూ బై త్రీ అంటే జీరో పాయింట్ సిక్స్ 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 వాన్ వస్తుంది అంటే ఇది ఏమవుతుందమ్మా నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ ద రిమైండర్ వెన్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ ప్రైమ్ నెంబర్ గ్రేటర్ దాన్ త్రీ ఈజ్ డివైడెడ్ బై సిక్స్ ఈజ్ చూడండి ద రిమైండర్ వెన్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ ప్రైమ్ నెంబర్ స్క్వేర్ ఆఫ్ ఎనీ ప్రైమ్ నెంబర్ గ్రేటర్ దాన్ త్రీ ఈజ్ డివైడెడ్ బై సిక్స్ ఈజ్ అన్నాడు అంటే ఫైవ్ తీసుకుందాం ఫైవ్ స్క్వేర్ ఎంత వస్తుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బై సిక్స్ అంటే రిమైండర్ వన్ మిగులుతుంది సపోజ్ సెవెన్ తీసుకుందాం సెవెన్ సెవెన్ ఝా ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ బై సిక్స్ అంటే సిక్స్ ఎయిట్ జా ఫార్టీ ఎయిట్ రిమైండర్ వన్ మిగులుతుంది కాబట్టి రిమైండర్ ఏం చేసుకోవచ్చమ్మా వన్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫార్టీ ఫస్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ నాట్ కరెక్ట్ అన్నాడు చూడమ్మా ద సమ్ ఆఫ్ ఏ రేషన్ నెంబర్ అండ్ ఇర్రేషన్ నెంబర్ ఈజ్ అండ్ ఇర్రేషన్ నెంబర్ ఇది కరెక్టే నాట్ కరెక్ట్ అన్నాడు ద సమ్ ఆఫ్ టూ ఇరేషన్ నెంబర్స్ నీడ్ నాట్ బి ఇర్రేషనల్ ఎస్ ఇది రైటే ద ప్రొడక్ట్ ఆఫ్ నాన్ జీరో రేషన్ నెంబర్ అండ్ ఇర్రేషన్ నెంబర్ ఈజ్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ ఇది కరెక్టే ద ప్రొడక్ట్ ఆఫ్ టూ ఇర్రేషన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేజ్ ఎ ఇర్రేషనల్ నెంబర్ ఇది రాంగ్ అమ్మ ఎందుకంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నెంబర్ ఇస్ ఆల్వేజ్ ఇరిడేషనల్ అని అంటున్నాడు చూడండి ఇక్కడ మనం రూట్ టూ ఇంటూ రూట్ టూ చేస్తున్నాం ఎంత టూ వస్తుంది ఇది ఇరిషనల్ కాదు కదా సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ అంటే నాట్ కరెక్ట్ అనమాట రైట్ సెకండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ త్రీ జీరో సిక్స్ అండ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఈజ్ త్రీ సిక్స్ త్రీ జీరో సిక్స్ కి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ కి హెచ్ సిడు చూడండి ఇందులో ఏది క్యాన్సిల్ అవుతుందో చూసుకోవాలి టెన్ పోదు క్యాన్సిల్ అవద్దు ఎయిట్ ఈవెన్ నెంబర్ కాబట్టి ఇక్కడ ఆర్డ్ నెంబర్ ఉంది కాబట్టి అవదు నైన్ నైన్ చూడండి నైన్ క్యాన్సిల్ అవుతుంది కానీ సెవెన్ క్యాన్సిల్ అవుతలేదు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ విధంగా డైరెక్ట్ గా మనం నెక్స్ట్ లాగ్ ద వాల్యూ ఆఫ్ లాగ్ థర్టీ టూ టు బేస్ టూ అంటే లాగ్ థర్టీ టూ టూ పవర్ ఫైవ్ అని రాసుకోవచ్చు టు ద బేస్ టూ సో దిస్ ఈస్ ఫైవ్ లాక్ టు బేస్ టూ ఇది వన్ అయిపోతుంది ఫైవ్ ఇంటూ వన్ ఫైవ్ అనమాట థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇఫ్ ఏ ఈవల్ టు సెట్ ఆఫ్ వన్ టూ సెట్ ఆఫ్ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ ఇక్కడ లోపలే సెట్ త్రీ ఫోర్ అని ఇచ్చాడు దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్ కరెక్ట్ అన్నాడు ఇన్ కరెక్ట్ చూడాలమ్మా ఇది సెట్ ఆఫ్ త్రీ ఫోర్ బిలాంగ్స్ టు ఏ సెట్ ఆఫ్ సెట్ ఆఫ్ త్రీ ఫోర్ సబ్ సెట్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ త్రీ ఫోర్ ఈ సబ్ సెట్ ఆఫ్ ఏ నన్ ఆఫ్ దీస్ చూడండి ఇక్కడ ఇది వన్ అనేది ఎలిమెంట్ టూ ఎలిమెంట్ ఇక్కడ త్రీ ఫోర్ కూడా మనం ఒక ఎలిమెంట్ గానే కన్సిడర్ చేయాలి ఇందులో లోపల ఉన్న సెట్ గా కన్సిడర్ చేయకూడదు ఎలిమెంట్ అనమాట త్రీ ఫోర్ కలిపి ఒక ఎలిమెంట్ ఇది ఎలిమెంటే కాబట్టి త్రీ ఫోర్ బిలాంగ్స్ టు ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ సెట్ ఆఫ్ త్రీ ఫోర్ ఈ సబ్సెట్ ఆఫ్ ఏ అనేది ఇది కూడా కరెక్టే సెట్ ఆఫ్ త్రీ ఫోర్ అంటే ఎలిమెంట్ ఎప్పుడు కూడా సబ్సెట్ అవ్వదు చూడండి ఇది సబ్సెట్ అయింది కానీ ఇది సబ్సెట్ అవ్వదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ సెట్స్ కంటైనింగ్ త్రీ అండ్ సిక్స్ ఎలిమెంట్స్ దెన్ వాట్ కెన్ బి ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి అంటే ఏలో లో త్రీ ఎలిమెంట్స్ ఉన్నాయి బిలో సిక్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి మాక్సిమం ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉండొచ్చు మాక్సిమం అయితే నైన్ కంటే ఎక్కువ ఉండడానికి లేదు సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ద సెట్ ఏ పీ క్యూ టూ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా ఇందులో సో టూ స్క్వేర్ టూ పవర్ అండి కాబట్టి టూ స్క్వేర్ అంటే ఫోర్ ఫోర్ సబ్సెట్స్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ పాలినామియల్ ఇందులో పాలనామియల్ ఏది అని అడుగుతున్నాడు ఎప్పుడు కూడా పాలనామియల్ అంటే వేరియబుల్స్ కి రూట్ ఉండకూడదు వేరియబుల్ ఎప్పుడు కూడా డినామినేటర్ లో ఉండకూడదు సో ఇట్స్ నాట్ ఏ పాలినామియల్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఏ పాలనామియల్ ఇట్ ఈజ్ నాట్ ఏ పాలనామియల్

సి అండ్ ఏ హ్యావ్ సేమ్ సింబల్స్ సేమ్ సైన్స్ అనమాట రెండిటికి కూడా సేమ్ సైన్స్ ఉన్నప్పుడు మాత్రం ఇవి ఈక్వల్ అవుతాయి కంపల్సరీ ఈక్వల్ అవుతాయి మళ్ళీ వేరువేరు సైన్స్ ఉన్నాయనుకోండి ఇది మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ ఉన్నాయనుకోండి ఇది మైనస్ అయిపోతుంది మైనస్ అయిపోతే మొత్తం త్యాడ్ అవుట్ కాబట్టి బోత్ హ్యావ్ సేమ్ సైన్స్ రైట్ సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆల్ఫా కామా బేటాగామా గామా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఫోర్ ఎక్స్ క్యూ మైనస్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెన్ ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈ జీరో ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా బేటా ప్లస్ బేటాగామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఏంటమ్మా దీని వాల్యూ సి బై ఏఎక్స్ క్యూ ప్లస్ బి బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఎక్స్ ప్లస్ డి కదా సి అంటే ఇక్కడ సెవెన్ సెవెన్ బై ఏ అంటే ఫోర్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే వ్యూవర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్